లక్ష్మి దేవుణ్ణి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు డ్రామాలు డాన్సులు అంటూ కనపడ్డ ఆడదానితో అలా తిరుగుతున్నాడు నీ పెద్ద కొడుకు కానీ వాడితో ఊహల్లోనే పెళ్లి రోజు చేసుకుంటోంది నీ కోడలు ఆమె కోసం ప్రార్థిస్తున్నావా లేక అరచేతులతో పిల్లల్ని ఆడించాల్సిన వయసు నీ పెద్ద కూతురు సులోచింది కానీ ఆ చేతులతో పుస్తకం పట్టుకొని కాలం గడుపుతోంది ఆమె కోసం ప్రార్థిస్తున్నావా లేక ఉద్యోగం చేసి బాగా సంపాదించాల్సిన వయసు నీ చిన్ని కొడుకు శంకర్ది కానీ ఇంకా రోజు ఇంటర్వ్యూలకు వెళ్ళి వెళ్ళి తిరిగి తిరిగి వస్తూనే ఉన్నాడు వాడి కోసం ప్రార్థిస్తున్నావా చెప్పు లక్ష్మి ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు ఇన్ని సమస్యల్ని ఒంటి చేత్తో పోరాడుతున్న మీరు చల్లగా ఉండాలనే నా ప్రార్థన అండి లక్ష్మి నువ్వు అంత మాట అన్నందుకు ఒకటి నేను ఏడవాలి అది నాకు రాదు కష్టపడి ఏడ్చినా కూడా అది అసహ్యంగా ఉంటుంది అందువల్ల ఒకే ఒక మార్గం ఉంది ఇప్పుడు నేను నిన్ను కౌగిలించుకోబోతున్నాను అది మరీ అసహ్యంగా ఉంటుంది పిల్లలున్నారు కౌగిలించుకోకుండా పిల్లలు ఎలా వచ్చారు చాలు